నమస్తే. విఆర్ఓ వ్యవస్థని రద్దు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలా స్పష్టమైన ఆదేశాలు కలెక్టర్ల నుంచి తహసీల్దార్లకు, తహసీల్దార్ల నుంచి గ్రామ రెవెన్యూ అధికారులకు వెళ్లాయి. సాయంత్రం 3 గంటల 5 గంటలలోగా మొత్తం గ్రామ రెవెన్యూ ఆఫీసర్ల దగ్గర, అధికారుల దగ్గర ఉన్న రికార్డ్స్ అన్ని కూడా తహసీల్దార్ ఆఫీస్ కి చేరాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సో ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ రెవెన్యూ చట్టాన్ని కూడా ప్రభుత్వం తేబోతోంది. మాట్లాడడం దీనిపైన నాతో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు లైవ్ లో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. కోదండరామ్ గారు, ఎట్లా చూస్తున్నారు గ్రామ రెవెన్యూ అధికారుల అధికారాలను పూర్తిగా రద్దు చేశారంటే, ఆ వ్యవస్థనే పూర్తిగా రద్దు చేయడానికి ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది, ఇది నష్టదాయకమా లాభదాయకమా? అంటే వాస్తవానికి ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మరింత గందరగోళానికి దారితీస్తే తప్ప సత్వరమే సమస్యలు పరిష్కరిస్తుందని నేను అనుకోవటం. 1983కు ముందు మన దగ్గర ఒక పాలనా వ్యవస్థ అనేది గ్రామస్థాయి దాకా ఉండేది. ఆ యంత్రాంగం చెరువుల నుంచి భూముల రికార్డుల దాకా అన్ని విషయాల మీద నిరంతరం పైకి నివేదికలు పంపేది, పైన వాటిపైన స్పందించి వెంటనే ఒక కార్యాచరణను తీసుకునేవారు. అందువల్ల గ్రామస్థాయి సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం దొరికింది. అది పోయిన తర్వాత గ్రామస్థాయిలో మళ్ళీ ఒక పాలనా యంత్రాంగం అనేది పురుడు పోసుకోలేదు, అది ఉనికిలోకి రాలేదు. తర్వాత దాన్ని రూపొందించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో వచ్చిందే విఆర్ఓ వ్యవస్థ. ఈ విఆర్ఓ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఆ తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లే జరుగుతూ వచ్చినాయి. ఆ క్రమంలో మొత్తంగా గ్రామ రికార్డు వ్యవస్థ అనేది గందరగోళమైపోయిన మాట వాస్తవం. అది సంపూర్ణంగా ఈ ఆ దానికి సంబంధించినటువంటి నైపుణ్యము, దానికి సంబంధించినటువంటి శిక్షణ సంపూర్ణంగా మనం ఇచ్చే ప్రయత్నం, గవర్నమెంట్ ఇచ్చే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. కేవలం కొంతమంది వ్యక్తులను నియమించిన తప్ప గ్రామ రికార్డు యొక్క ప్రాధాన్యత ఏంటిది, దాన్ని ఎట్లా నిర్వహించాలి అనే శిక్షణ వాళ్ళకు సమగ్రంగా ఇవ్వలేదు. వాళ్ళ బాధ్యతలు ఏంటిది అనేది నిర్వచించలేదు. ఆ నిర్వచించకుండా ఒక వ్యవస్థను సృష్టించడంతో సమస్యలు తలెత్తిన మాట 100 రూపాయల్లో వాస్తవం. ఆ రికార్డులు గందరగోళంగా తయారైపోయినాయి. ఆ గందరగోళమైన రికార్డులు అనేవి చాలా ఇబ్బందులకు దారితీస్తున్నాయి. ఇవాళ ఏం చేసిందంటే అది మితిమీరిన రాజకీయ జోక్యానికి దారితీసింది. అది ప్రత్యేకించి టిఆర్ఎస్ సహాయంలో ఇవన్నీ కూడా చాలా గ్రామ రికార్డును అస్తవ్యస్తంగా మార్చి పారేసింది. ఈ అస్తవ్యస్తంగా మార్చి పారేసిన ఈ సందర్భంగా గ్రామ వ్యవస్థను ప్రక్షాళన చేయవలసిన అవసరం, గ్రామ రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయవలసిన అవసరం అందరం కూడా గుర్తిస్తున్నాం. ఇప్పుడు గ్రామం నుంచి మళ్ళీ ఇంకొక చోట కేంద్రీకరిస్తున్నాం. కేంద్రీకరించడం వల్ల సమస్య ఇక్కడి నుంచి అక్కడికి పోతుందా, లేకపోతే ఇది సమస్యకు పరిష్కారాన్ని చూపుతుందా అనేది చాలా కీలకం. నా దృష్టిలో ఇది సమస్యకు పరిష్కారం అవుతుందని గవర్నమెంట్ నమ్మకం. నా దృష్టిలో ఏంటంటే ఇది సమస్యకు పరిష్కారం ఎప్పుడైతుంది అంటే, ఒకటి స్పష్టంగా శిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ రెవెన్యూ రికార్డులకు సంబంధించిన సమగ్ర అవగాహన అనేది చాలా చాలా ముఖ్యము. అది మొట్టమొదటి అవసరమైతే అట్లాంటి అవగాహన ఉన్న వాళ్ళతోనే పనిచేయించటం కూడా అవసరమే. కానీ దానికంటే చాలా కీలకమైందంటే గ్రామ రెవెన్యూ రికార్డు వ్యవస్థతో ఆటలాడుకునేటువంటి రాజకీయ ప్రక్రియను కూడా మనం అంతం చేయాలి. ఎక్కడ పడితే అక్కడ రికార్డులను తారుమారు చేయటం, మార్చుకోవటం, ఇష్టానుసారంగా వాడుకోవటం అనేది మనం చూస్తున్నాం. ఇది అధికార పార్టీ అండదండలతోనే జరుగుతున్నది. ఈ రాజకీయ జోక్యాన్ని ఎట్లా నిర్వహిస్తారనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. మరి బాధ్యత తీసుకొని వాళ్ళ ప్రభుత్వం దానికి సమాధానం చెప్పకపోతే, అధికార పార్టీ దానికి సమాధానం చెప్పకపోతే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నేను అనుకోవటం లేదు. మూడోది ఏంటంటే, నిజంగా గ్రామస్తులకు ఈ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఒక సమగ్ర చట్టం అనేది అవసరమే, వివరం కాదని అంటలేము. కానీ చాలా కీలకమైందంటే గ్రామ ప్రజలకు న్యాయం జరిగినప్పుడు, వాళ్లకు నష్టమైనప్పుడు దాన్ని పూడ్చుకోవటానికి మీరు ఏమేమి సూచనలు చేయబోతున్నారు, ఏం చర్యలు తీసుకుంటారు అనేది కూడా చాలా అవసరం. ఒక గ్రివెన్స్ రిడ్రెసల్ మెకానిజం అనేది మనకు కావాలి. నా పని నేను సొంతంగా వెళ్ళి చేసుకోగలగాలి, ఎవరి మీద ఆధారపడకుండా. అది ప్రతి వ్యక్తికి సాధ్యం కావాలి, అట్టడుగున ఉన్న మనిషికి కూడా సాధ్యం కావాలి. ఆయనకి ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు న్యాయం పొందటానికి అదే మండల స్థాయిలో ఒక కోదండరామ్ గారు, అసలు ఇవన్నీ మెరుగుపరచడానికి పూర్తిగా గ్రామ రెవెన్యూ వ్యవస్థని రద్దు చేయాల్సిన అవసరం ఉందా? అసలు ఈ గ్రామ రెవెన్యూ వ్యవస్థ ద్వారా గ్రామాలకు ఉపయోగమే లేదా గ్రామంలో ఉన్న ప్రజలకి? ఇప్పుడు మీరు అంటున్న విషయంనే మనం ప్రధానంగా మేము ప్రస్తావించబోతున్నాం. నేను అంటున్నది ఏంటంటే, గ్రామ స్థాయిలో ఉన్న
వ్యవస్థను మనం ప్రక్షాళన చేయలేము. అది మొట్టమొదట ఆలోచించాల్సి, ఎందుకంటే అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి పొద్దున పనికి పోయే ముందో సాయంత్రం పని అయిపోయినాకను ఆయన్ను కలుసుకోవటము అవన్నీ మనం అడగచ్చు. ఇవాళ ఏమవుతుంది, నాలుగైదుళ్ళకు కవియారో ఉంటున్నాడు, ఆ వాళ్ళకు సమయం ఉండట్లేదు. కేవలము రెవెన్యూ పనులే కాకుండా అనేకానేకమైన పనులు వాళ్ళని ఎత్తిన పెడుతున్నారు. దీని అన్నింటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు పనులు సమగ్రంగా సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నారు. ఆ దృష్టి పెట్టలేకపోవటం అనేది ఇవాళ మనకు ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఏదన్నా ఒక ఆఫీసు గ్రామ స్థాయిలో ఉందంటే 100 పనులు వాళ్ళని తినబడుతున్నాయి. ఇవాళ ఉపాధి హామీ పనులు కూడా వాళ్ళని తినే వేసారు. అనేక రకాలైనటువంటి గవర్నమెంట్ కార్యక్రమాలకు వాళ్ళే బాధ్యులు అవుతున్నారు. అట్లా బాధ్యులు కావటంతో చేయవలసిన అసలు పని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. కాబట్టి చాలా కీలకంగా ఆ గ్రామ వ్యవస్థ అనేది తప్పని నేను అంటలేను. నేననేది ఏంటంటే, జరుగుతున్న పనితీరు పద్ధతులు శిక్షణ లేకపోవటం, దాని బాధ్యతను గుర్తెరిగి వ్యవహరించలేకపోవటం, తప్పు జరిగినప్పుడు పై అధికారులు వెంటనే జోక్యం చేసుకొని దాన్ని సరిచేయకపోవటం, మితిమీరిన రాజకీయ జోక్యం, ఇవన్నీ కీలకమైన సమస్య. ఆ సమస్యలకు ఇది సమాధానం అని చెప్పి నేను అనుకోవటం లేదు. ఏది సమాధానం కావన్నో ఆ దాని గురించి మనం ఆలోచించకుండా అసలు వ్యవస్థనే తీసేస్తే అయిపోద్ది కదా అని ఆలోచిస్తున్నాం. అది నా దృష్టిలో సమంజసమైనటువంటి ఆలోచన ధోరణి కాదు. అట్లాంటి ధోరణిని వదిలిపెట్టి ఉన్న వ్యవస్థను బాగు చేయటానికి ఏం చేయాలి అనేది మనం చాలా సీరియస్ గా ఆలోచించాలి. ఆ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కాదు, రెవెన్యూ రికార్డులు గ్రామ స్థాయిలో ఉండవు, మండల స్థాయిలోనే ఉంటాయి. ఏవిఆర్ఓలైనా వాటిని మండల స్థాయిలోకి వెళ్ళి మండల స్థాయిలో దానికి సంబంధించిన వ్యవహారాలు, మార్పులు, చేర్పులు అన్ని కూడా ఒక దగ్గర భద్రంగా పెట్టి అక్కడి నుంచి వాటిని ఉపయోగించడం, సరి చేసుకోవటం, అట్లాంటిది ఏదన్నా రకరకాలుగా ఆలోచించండి. అన్నిటికంటే కీలకం ఏంటంటే, రాజకీయ నాయకత్వం అనేది సరిగ్గా ఉంటే అన్ని సరిగ్గా ఉంటాయి. రాజకీయ నాయకత్వం అనేది యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయటం మొదలు పెడితే ఏ వ్యవస్థ కూడా పనిచేయదు. అది మండల స్థాయిలో ఉంచినా జిల్లా స్థాయిలో ఉంచినా కొత్త చట్టాలు తీసుకొచ్చినా ఈ రాజకీయ నాయకుల్ని మనం ఆపలేకపోతే ఏం చేసినా ఏం ఉపయోగం లేదు కదా. అంతే, రాజకీయ మితిమీరిన రాజకీయ జోక్యం, చట్టాలను దుర్వినియోగం చేయటం, ఇది లేకపోతే ఇది ఉన్నంత కాలం ఈ మార్పులు ఏం చేస్తాయి, వాటితో న్యాయం ఎట్లా జరుగుతుంది, అది సాధ్యం కాదు కదా. మరి ఎందుకు ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రత్యేకమైన కొన్ని కారణాలు ఉంటాయి కదా. వాళ్ళ దృష్టిలో ఏంటంటే, ఇది కింద స్థాయిలో ఉన్నంత కాలం ప్రజలకు అందుబాటులో ఉంటుంది, చూడగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళ చేతుల్లో నుంచి తీస్తే పైన ఉన్నప్పుడు మరి మార్పు చేర్పులు కోరుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరించవచ్చు అనే ఆలోచన కూడా ఉండొచ్చు. కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుందంటే, గతంలో అనేక కారణాల రీత్యా భూమి ప్రజల చేతుల్లోకి వచ్చింది, వాళ్లకు పట్టా దొరకలే కానీ వాళ్ళ చేతుల్లోకి వచ్చింది. అట్లాంటి భూమి ఇవాళ ప్రజలకు పట్టా కావాలని కోనేరు రంగారావు కమిటీ కూడా అనేక సూచనలు చేసింది. ఆ సూచనల అమలు బదులు ఇలా భూమి మీదకి పాత యజమానులు మళ్ళీ రావాలనే ప్రయత్నం, ఇట్లాంటివి రకరకాలైనటువంటి దీంట్లో ప్రయత్నం కుట్రలు ఇమిడి ఉండవచ్చు. అంటే నేననేది ఏమంటే, ఒక పాలనా యంత్రాంగానికి సంబంధించిన సంస్కరణలే లక్ష్యమైతే, గతంలో కేంద్ర ప్రభుత్వం కమిటీలు వేసింది, కేంద్ర ప్రభుత్వం కమిటీలు వేసి పాలనా యంత్రాంగం సంస్కరణల కోసం, చాలా ముఖ్యంగా రెవెన్యూ యంత్రాంగం ప్రక్షాళన కోసం చాలా కీలకమైన సూచనలు చేసింది. అనేకమైన చాలా ఉపయోగకరమైన ఆవశ్యకమైనటువంటి సూచనలు చేసింది. అట్లాంటివి ఇవాళ గవర్నమెంట్ పట్టించుకొని ఉంటే చాలా బాగుండేది, దాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. అదేవిధంగా ఆ మన రాష్ట్రంలో కూడా గతంలో పాలనా సంస్కరణల కమిషన్లు ఉన్నాయి, ఆ ప్రయత్నాలు పట్టించుకోలేదు. ఇవి విషయాలు ఏంటంటే, నిపుణులు నిర్ణయం చేయవలసినటువంటి అంశాలు, రాజకీయ నాయకత్వం ఏకపక్షంగా నిర్ణయం చేయటం సమంజసం కాదు. దాని మీద నిర్ణయాలు జరిగేటప్పుడు ఒక విస్తృతమైన చర్చకు కూడా అవకాశం ఇవ్వాలి. ఆ చర్చ లేకుండా రహస్యంగా నిర్ణయాలు చేయటం అనేది మంచి సంప్రదాయం అయితే కాదు. ఈ రహస్యంగా నిర్ణయాలు తీసుకునే పద్ధతి ప్రజల కోసం, వెనకటికి నిజంగానే ఇదే రకంగా రికార్డులన్నింటినీ తహసీల్దారులకు ఇయ్యమన్నారు. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, అప్పుడు కౌలుదారుల హక్కుల రక్షణ కోసం దాన్ని ఒక సాధనంగా వాడుకున్నారు. అట్లా ప్రజల హక్కుల కోసం మలుచుకున్నప్పుడు వేరే విషయం, కానీ కొంతమంది స్వార్థ ప్రశక్తుల ప్రయోజనాల కోసం ఇప్పుడు ఈ నిర్ణయాలు కనుక జరిగితే, ఈ ప్రభుత్వంలో చాలా మేరకు అదే జరుగుతుంది. అంటే రైతు బంధు స్కీమ్ విషయంలో సరే లాభపడ్డ వాళ్ళు రైతులకు కొంతమేర ఉపయోగపడొచ్చు, కానీ
అసలు కౌలు రైతులు కావచ్చు, భూమిని సాగు చేసుకుంటున్న రైతులకి వాళ్ళ చేతుల నుంచి ఆ భూమి వెళ్లిపోయింది అన్నది వాస్తవం కదా, కొన్ని వందల లక్షల వేల ఎకరాల. వాళ్ళ హక్కుల విషయంలో గాని ఈ ఎజైండ్ భూముల ప్రభుత్వ భూములను దున్నుకుంటున్న వాళ్ళు, సాదా బయనామా కలిగిన వాళ్ళు, అటవీ భూములను దున్నుకుంటున్న వాళ్ళు, లక్షల ఎకరాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ హక్కుల గురించి మనం ఏం చేయాలనే దగ్గర మొదలై మనం ఈ సంస్కరణలను దానికి అనుబంధంగా జోడించగలిగితే ఒక స్పష్టత వస్తుంది. నువ్వు సంస్కరణలు అనేవి కొద్ది మంది స్వార్థ ప్రయోజకుల యొక్క హక్కుల పరిరక్షణే ప్రధానమైనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ అధికారాల పరిరక్షణ, హక్కుల కంటే అధికారాల పరిరక్షణ ప్రధానమైనప్పుడు ఇది గాడిన నడిచేటువంటి అవకాశం అయితే లేదు. ఇవాళ జరుగుతున్నది రెండవది, మొదటిది కాదు. ఈ రెండవ పద్ధతిలో నడిచినప్పుడు ఏమవుతుందంటే నిర్ణయాలు అనేవి ప్రజల క్షేమం కోసి కోరి చేయటం సాధ్యం కాదు. అది మనం ఇవాళ కీలకంగా గ్రహించాలి. నేను చాలా విషయాలు మళ్ళీ మళ్ళీ దీనిపైన మాట్లాడుకోవలసి ఉంటుంది. కేంద్రం ఏం చెప్పింది, తన పాలనా సంస్కరణల కమిషన్ ఏం చెప్పింది అనేది కూడా నేను అన్ని తీసి పెడతాను. అన్నింటి మీద మనం చర్చ చేద్దాం, మాట్లాడదాం. గతంలో రెవెన్యూ అధికారులు చాలా విషయాలు చెప్పారు. నిజంగానే రెవెన్యూ రికార్డులు నిర్వహణ చూసే, ఆలనా పాలనా చూసే అధికారులు లేక నాశనమైన పోయిన మాట వాస్తవం. వాటిని ఇలా సరిదిద్దాలంటే ఏం చేద్దామనే ప్రశ్న కీలకమైతుంది కదా, సరిదేయటానికి ఏం చేయాలి. మూడో మాట కూడా వాస్తవం ఏంటంటే చాలా చోట్ల సరి అయిన శిక్షణ లేకపోవటం చేత నైపుణ్యం కలిగినటువంటి రెవెన్యూ అధికారులు రాలేదు. దాన్ని అధిగమించడానికి ఏం చేయాలి, కీలకమైన ప్రశ్నలు ఇవి. వాటిని మనం దృష్టిలో పెట్టుకొని అన్నిటికంటే కీలకమైన ప్రశ్నలు ఏంటంటే ప్రజలకు, పేద ప్రజలకు భూముల హక్కుల పరిరక్షణ కోసం ఏం జరగాలి అనేది ముఖ్యమైనది. ఒక చిన్న రైతు హక్కులలో కూడా ఒక రకమైన ఆందోళన ఉంది. ఇప్పుడు వీళ్ళని కూడా ఎక్కడ ఒక దగ్గర అకామిడేట్ చేయాలి కదా. నెక్స్ట్ చేయాలి, ఏం చేస్తారు ఇప్పుడు గ్రామ స్థాయిలో కొత్త పరిపాలనా యంత్రాంగం ఏమి ఉండబోతున్నది, ఆ పరిపాలనా యంత్రాంగం పరిధేంటిది, బాధ్యతలేంటి, అధికారాలేంటి, ఇవన్నిటిలో కూడా మళ్ళీ ఒకసారి అస్పష్టత ఉన్నది తప్ప స్పష్టత అయితే మనకు కనబడటం లేదు. ఈ అస్పష్టత పోవాలని మనం కోరుకోవాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కోదండ్రామ్ గారు. థ్యాంక్ యూ. చూద్దాం ప్రభుత్వం ఏం చేస్తుందో, చూస్తూనే ఉండండి తొలి వెలుగు.